అనంతపురం జిల్లా పొట్టపత్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో జగనన్న విద్యా కానుకలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతుందని ముఖ్యంగా అమ్మఒడి మరియు నాడు నేడు అనే ముఖ్య పథకాలతో ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడులు పనిచేస్తున్నాయని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీటీఎఫ్ కౌన్సిలర్లు తలిపినేని భాస్కర్, బావిగడ్డ రవి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ అక్టోబర్ 8వ తారీఖు అంజేయ జరిగింది. అందులో భాగంగా విద్యార్థులందరికీ బూట్లు కానీ సాక్స్లు అన్నీ ప్రతి ఒక్కటి అందజేయనది. ఇది ప్రభుత్వ పాఠశాలలకు మంచి శుభపరిణామమే. అందుకు కాబట్టి ఈ సంవత్సరం అడ్మిషన్స్ చాలా బాగా నమోదైనాయి. ప్రతి చోట ఈ పాఠశాల మా ఇప్పుడు కమ్మపాలెం పాఠశాలలోనే దగ్గర దగ్గర 30-40 అడ్మిషన్స్ పెరగడం జరిగింది. ఇప్పటికే ఇంకా స్కూల్స్ పూర్తిగా స్టార్ట్ కాగానే రాబోయే రోజులు పూర్తిగా పెరుగుతాయని ఆశిస్తున్నాము. అందుకు దీనికి తోడు ప్రభుత్వ శాఖ ఈ ప్రభుత్వము ఈ మౌలికంగా డెవలప్ చేయడానికి కూడా పూనుకొని కట్టుబడుతుంది కాబట్టి నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేయడంగా అందులో భాగంగానే అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడిని ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకే ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా బాగా బలపడతాయి కాబట్టి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో అమ్మఒడి తీసేసి ప్రభుత్వం ఉపాధ్యాయులకు సహకరిస్తుందని కోరుతున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారి నిజమైన పేదలు కాబట్టి అమ్మఒడిని ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలోనే ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల తరఫున ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకంగా కోరుకున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో అమ్మఒడిని ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వ పాఠశాలలు బలపడతాయి, బలపడడానికి కారణం దోహదలవుతారని